ఉపాధ్యాయ బదిలీల సమస్యలను పరిష్కరించండి ఫోర్టో ఉపాధ్యాయ బదిలీలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫోరం ఆఫ్ రిజిస్టర్ టీచర్ ఆర్గనైజేషన్స్ ఫోర్టో విద్యాశాఖ జేడి సర్వీసెస్ డి దేవానందరెడ్డిని కోరింది ఈ మేరకు ఆదివారం ఫోర్టో రాష్ట్ర చైర్మన్ కరణం హరికృష్ణ నేతృత్వంలో ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు ఉపాధ్యాయ బదిలీలను మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాలని బ్లాక్ చేయకుండా ఖాళీలను అన్నింటినీ ప్రదర్శించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఫోటో నాయకులు మాగంటి శ్రీనివాసరావు అంకాల్ కొండయ్య గాండ్లపర్తి శివానందరెడ్డి చల్లగుండ్ల శ్రీనివాసరావు డి విజయలక్ష్మి శోభామణి లక్ష్మీనారాయణ సామరవుత శ్రీనివాసరావు కమ్మగంటి నాగేంద్రరావు శ్రీహరికోట యోహాను తదితరులు పాల్గొన్నారు విద్యాశాఖ సమావేశాలకు పిలవండి విద్యాశాఖ నిర్వహించే అన్ని సమావేశాలకు ఫోరం ఆఫ్ రిజిస్టర్ టీచర్ ఆర్గనైజేషన్ ఫోటోను ఆహ్వానించాలని కోరుతూ ఎస్సీఆర్టీ డైరెక్టర్ వి ప్రతాప్ రెడ్డికి వినతి పత్రం సమర్పించినట్లు ఫోటో చైర్మన్ కరణం హరికృష్ణ తెలిపారు ఫోటో సభ్య సంఘాల రాష్ట్ర జిల్లా బాధ్యులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని బదిలీలలో ప్రత్యేక పాయింట్లు కల్పించాలని రాష్ట్ర విభజన అనంతరం మారిన ఉపాధ్యాయుల సమీకరణ దృష్ట్యా ప్రభుత్వ గుర్తింపు సంఘాల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు పదహారున చెలో సెక్రటేరియట్ కు ఫ్యాప్టో పిలుపు ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్లు నెరవేరని కారణంగా ఈ నెల పదహారున చెలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చినట్లు ఫ్యాప్టో తెలిపింది విద్యాశాఖ అధికారుల ఏకపక్ష వైఖరికి నిరసనగా ఫ్యాప్టో చేపట్టిన ఉపాధ్యాయుల సామూహిక ధర్నా ఆదివారం రెండో జో రోజుకు చేరుకుంది కో చైర్మన్ ఎం రెడ్డి ధర్నాకు అధ్యక్షత వహించారు చైర్మన్ జివి నారాయణ రెడ్డి సెక్రటరీ జనరల్ కె నరహరిలపై ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తూ నోటీసులు ఇవ్వడాన్ని ఫ్యాప్టో తీవ్రంగా ఖండించింది ఈ నోటీసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది ఈ సందర్భంగా సెక్రటరీ జనరల్ కె నరహరి మాట్లాడుతూ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్స్ పెట్టలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు ఆర్థిక అంశాలు కానటువంటి బదిలీల సమస్యలు కూడా ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని విమర్శించారు బదిలీలు ఉపాధ్యాయులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయని పేర్కొన్నారు ఉత్తరాంధ్ర కృష్ణా గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పి రఘువర్మ ఎస్ ఏఎస్ రామకృష్ణ ధర్నా శిబిరాన్ని సందర్శించి ప్యాప్టోకు సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో కో చైర్మన్ కె భానుమూర్తి కె వెంకటేశ్వరరావు డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం రాజేంద్ర ప్రసాద్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి పాండురంగ వరప్రసాద్ జి హృదయరాజు నక్కా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని మాట్లాడారు శ్రీకాకుళం విజయనగరం పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల నుంచి ఉపాధ్యాయులు ధర్నాలో పాల్గొన్నారు